హలో ఎవరు? మీరెవరు మాట్లాడుతున్నారు సార్? ఫోన్ చేసింది మీరు, ఎవరు కావాలి మీకు? నీ వల్లే నా బిడ్డ బతుకు నాశనం అయింది. బస్సు మీద రాసుకున్న లవ్ స్టోరీ ఏమిది? మీ అమ్మాయికి ఒక్క నిమిషం ఫోన్ ఇవ్వండి సార్, నా కడుపు మండుతుందిరా. ప్లీజ్ ప్లీజ్ అమ్మా, నేను వెళ్ళొస్తాను. ఎక్కడికి? కాలేజ్కి. గడప దాటి నువ్వు బయటికి వెళ్ళటానికి వీల్లేదు. నేనంతా మర్చిపోయిందానా? నేను మర్చిపోలేదు. నువ్వు చేసిన గాయాన్ని నేను మర్చిపోలేదు. అయ్యో, వెళ్ళనివ్వండి. అది ఇంకొన్ని రోజులు ఇంట్లో ఉంటే పిచ్చి పడుతుంది. ఇది బయటికి వెళ్తే నాకు పిచ్చెక్కుతుంది. దీన్ని బయట చూసిన వాళ్ళు నన్ను అడుగుతారు. పెళ్లి చేసి పంపించారు కదా, కాపురం చేయకుండా మళ్ళీ ఎక్కడ వచ్చింది ఏమిటని వాళ్ళ ప్రశ్నలకు నేనేం సమాధానం చెప్పాలి? అల్లుడి గారు, మన పిల్లల్ని ముందు మనం నమ్మాలి. స్టాప్ వచ్చింది, అందరూ దిగండి. హోల్డ్ ఆన్, ఎక్కండమ్మా, ఎక్కండి, త్వరగా ఎక్కండి. రైట్ రైట్, నువ్వు ముందుకెళ్ళమ్మా, నా వెనకాల ఏదో రాసి పారేస్తావు. లేదంకుల్, నేను ఇక మీదట ఏది రాయను. నిజంగానా? చాలా ఆశ్చర్యంగా ఉంది. పాపమే, బస్ మీద ఒక లవ్ స్టోరీ జరిగిందని చెప్పాను కదా, ఆ అమ్మాయి వాళ్ళ నాన్న నెంబరు అబ్బాయికి దొరికిందట. ఆ తర్వాత ఆ అబ్బాయి వాళ్ళ నాన్నతో మాట్లాడుతున్నప్పుడు అమ్మాయి కూడా పక్కనే ఉందట. కానీ వాళ్ళ నాన్న ఆ ఫోన్ వాళ్ళ అమ్మాయికి ఇవ్వనే ఇవ్వలేదట. అలాగా? ఆ అబ్బాయి కోసం అమ్మాయి సంవత్సరం నుంచి ఎదురు చూస్తుందట. ఆ అబ్బాయి కూడా అమ్మాయి కోసం ప్రాణాలు ఇవ్వడానికి రెడీగా ఉన్నాడట. మరి వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారా? అసలు మాట్లాడుకోనే లేదు, మొబైల్ అవుట్ ఆఫ్ సర్వీస్. ఆ అబ్బాయి చాలా డిసప్పాయింట్ అయ్యాడట. పాపమే అబ్బాయి. తర్వాత ఏం జరుగుతుందో ఏమో. ఎక్స్క్యూజ్ మీ, ఇదంతా మీకెలా తెలుసు? ఇది దేశం అంతటికి తెలుసు. ఇప్పుడు ఫేస్బుక్ లో ఇదే హాట్ న్యూస్. ఇది కొంచెం నాకు ఇస్తారా? తీసుకోండి తీసుకోండి. ఎక్స్క్యూజ్ మీ.
ప్రియతమ్మా. నువ్వు నా హృదయాన్వేనా? ఇది నిజమేనా? ఎస్, ఇట్స్ మీ. నిజంగానా? నేను నమ్మలేకపోతున్నాను. అవును, నేనే నీ హృదయాన్ని. ఓ హృదయమా, నువ్విప్పుడు ఎక్కడున్నావు? నేను కాలేజీకి వెళ్తున్నాను, అర్జెంటుగా నిన్ను చూడాలి. నేను కూడా నిన్ను చూడాలి. నేను కాలేజ్ దగ్గర ఉంటాను, తొందరగా వచ్చే. ఏ కాలేజ్, ఏ ఊరు? భీమచంద్ర కాలేజ్, హైదరాబాద్. ఐఎమ్ కమింగ్. నేను
అమ్మా, నేను ఇతనేనమ్మా ప్రేమించింది. ఈనా? ఈయనేనమ్మా నువ్వు పెళ్లి చేసుకుంది? For more updates, for interesting updates, please do subscribe. Olga.